వైసీపీ ప్రభుత్వం పేదవాళ్లకు ఇస్తున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం శివన్న నగర్లో సర్వే నెంబర్ 64 స్థలాన్ని ఎంపిక చేసుకోవడంతో ఇప్పటికే ఆ స్థలంలో ఉన్న పూరి గుడిసెలు అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వారికి మద్దతుగా సంఘటన స్థలంలో జనసేన ఇన్ఛార్జి రేఖ గౌడ్ పర్యటించారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొలగించిన పేదల పట్టాల కొరకే ఎంతవరకైనా పోరాటం చేస్తామని, పేదలకు న్యాయం జరిగేంత వరకు వారి పట్టాలు వారికి ఇచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నా పేరు శివప్రసాద్ సార్. పట్ట వచ్చేసి మా అమ్మ పేరు మీద ఉంది సార్. గత 3 రోజుల నుంచి మాకు పోలీసులు పెట్టి బెదిరించడం జరుగుతుంది. నేను పట్టం 100,000 రూపాయలు అప్పు తెచ్చేసుకున్నా సార్. పోలీసులు ఎక్కడ ఎవరికి ఏం మాట్లాడినా కూడా ఎట్లా కట్టి అమ్మారో మాట్లాడుతున్నాడు. ఏం సార్ ఇది అన్యాయం అని అడిగినందుకు పోలీసులతో ప్రతిష్టాం సార్. మమ్మల్ని నా పట్టం 100,000 రూపాయలు మొత్తం ఏం బండ చేతికి రాక పగబట్టేసిన సార్. నాకు నేను ఎట్లా చేయాలో అర్థం కాకుండా ఉన్నాను సార్. నాకు వేరే వాళ్ళకి ఇస్తామంటే ఎట్లా సార్? మేము రెంట్ కట్టే ఉన్నాం ఇంట్లో. ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా రెంట్ కట్టలేక అక్కడంతా క్లీన్ చేస్తున్నారు కాబట్టి మా స్థలాల్లో మేము వేసుకుంటున్నాం. వేసుకున్న గొట్టాన్ని కూడా పంపుకుంటున్నారు మాది కూడా. అసలు ఇప్పుడు మేమంతా గోల్డ్ లోన్ పెట్టి తెచ్చి కట్టినాం. అసలు ఇప్పుడు మాకు నష్టం పోయినాము. ఎవరు ఇస్తారు అసలు? అది గవర్నమెంట్ 2 సైకిల్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ మా స్థలాలు తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తామంటే ఎట్లా సార్? ఇవ్వమనండి గవర్నమెంట్. ఇది ఎక్కడ లేని వాళ్ళ దగ్గర ఇవ్వమనండి. మా దగ్గరనా? మా దగ్గర తీసుకొని. సర్కార్ అంటే ఏంటి? ప్రజలకు న్యాయం చేయాలండి. మాక్సి నగర్లో పట్టాలు ఇచ్చినాడు కానీ ఒరిజినల్ పట్టాలే ఉన్నాయి, మీకు పట్టాలు లేవని మా పట్టాలు తీసుకుంటున్నాడు ఎంఆర్ఓ గారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి, మా స్థలాలు మాకు కావాలి, మేము నిరుపేదలుగా ఉన్నామని చెప్పి ఇవ్వాలని గవర్నమెంట్ కానివ్వండి, అధికారులు కానివ్వండి. చాలా హీనంగా వాళ్ళు అడుగుతున్నా కూడా ప్రతి మహిళలను చూడకుండా, పసిపిల్లలను చూడకుండా, నిరుపేదలైనటువంటి వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను సైతం వాళ్ళు బయటకు పడవేసి దౌర్జన్యంగా ఆ ఇళ్ళను పగలగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని ప్రతి గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి ఒకసారి ఆలోచించాలి. నిరుపేదలకు ఆల్రెడీ ఉన్నటువంటి ఇళ్లను తీసేసి మరీ ఇంకొక రకంగా పట్టాలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఉన్నవారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి. సదుపాయాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండి వాళ్ళు ఇప్పుడు పెద్ద ఇళ్లలో ఉంటూ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వారికి ఖచ్చితంగా ఏదైతే పట్టాలు ఉండి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఏదైతే ఉందో వాళ్ళ సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ముందుకు ఈ యొక్క గృహాలు పగలగొట్టి వాళ్ళని నష్టపరిచినటువంటి గవర్నమెంట్ తక్షణమే వాళ్ళ పట్టాలకి న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఏదైతే ఉన్నాయో వాళ్ళ 2 స్థలాలు పట్టాకు ఏదైతే ఇచ్చారో పట్టాలు అవి అలాగే ఉంచాలనేది మా దృష్టికి తీసుకెళ్తాం. మళ్ళీ కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళ చర్య ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి బాధితుల పక్షాన మాట్లాడతారా, లేకపోతే అగైన్ మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తారు అన్నప్పుడు ఖచ్చితంగా మేము ధర్నాలు చేసైనా సరే ఖచ్చితంగా వాళ్ళ భూములు వాళ్ళకి అందజేసేంత వరకు మేము పోరాటం చేస్తాం మా పార్టీలో.